ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. చిలుకలు అంటే మనలో చాలామందికి ఇష్టం ఉంటుంది, అలాగే చిలుకల్లో చాలా రకాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రపంచంలోనే ఒక విచిత్రమైన చిలుక జాతి ఉంది. ఆ చిలుక జాతి యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలనుందా? సాధారణంగా మనలో చాలామంది ఇంట్లో పెట్స్గా కుక్కలను పిల్లులను పెంచుకుంటాం, కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఏ జీవిని తన పెట్టుగా పెంచుకుంటున్నాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గూగుల్ మ్యాప్లో కనిపించని కొన్ని ప్రాంతాల గురించి తెలుసుకోవాలనుందా? సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మనలో కొంతమందికి చిలుకలంటే ఇష్టం ఉంటుంది. అయితే మీకు తెలుసా, ప్రపంచం మొత్తంలో దాదాపు 402 రకాల చిలుక జాతులు ఉన్నాయి. అయితే ఇన్ని రకాల చిలుక జాతుల్లో కేవలం ఒకే ఒక ప్యారెట్ జాతి మాత్రం ఎగరలేదు. అదే న్యూజిలాండ్కు చెందిన కాకాపో జాతి. అసలు ఈ పక్షి ఎగరకపోవడానికి కారణం దీని యొక్క రెక్కలు చిన్నగా ఉండటం మరియు కాళ్ళు చాలా బరువుగా ఉండటం. ఇది ఎగరకపోవడానికి ఇది ఒక రీజన్ అయితే, మరో రీజన్ ఏంటి అంటే ఇది నివసించే ప్రదేశంలో మొత్తం కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండటం. ఇది ఎలా ఒక రీజన్ అవుతుంది అంటే, ఈ పక్షిని చంపడానికి ఏ విధమైన ఇతర పక్షులు లేకపోవడం వల్ల ఇది కనీసం ఎగరటానికి కూడా ప్రయత్నించలేదు. ఒకవేళ వీటిని ఏవైనా చంపడానికి వస్తే ఆ దేవుని మీద మొత్తం భారం పెట్టి అక్కడే కదలకుండా ఉండడమో లేదా అక్కడి నుంచి గెంతుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించడమో చేస్తాయట. అంతేగాని అక్కడి నుంచి ఎగిరే ముచ్చడం మాత్రం లేదు అంటున్నాయి ఆ పక్షులు. మనలో చాలామంది సముద్రంలో వచ్చే అలల్లో సర్ఫింగ్ చేయడం అంటే చాలా ఇష్టపడతాం. ఒకవేళ మనకి సర్ఫింగ్ చేయడం రాకపోయినా సరే అట్లీస్ట్ ఆ సర్ఫింగ్ని చూడటానికైనా వెళ్దాం అనుకుంటాం. కానీ అందరి దగ్గర సముద్రం ఉండదు కాబట్టి ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయా ఏంటి అని చెప్పి సరిపెట్టుకుంటాం. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం అలా సరిపెట్టుకోలేదు. ఆస్ట్రేలియాలో సర్ఫింగ్ చేయడానికి వీలుగా ఆర్టిఫిషియల్ వేవ్స్నే సృష్టించారు. ఆస్ట్రేలియాలో ఎపూన్ అనే ప్రాంతంలో ఒక చెరువును తయారు చేసి దాంట్లో 5 వేవ్ టెక్నాలజీ కలిగి ఉన్న ఒక జయింట్ ప్లంగర్ ద్వారా అలలను సృష్టించారు. మరియు అలా ఏర్పడిన అలలు సముద్రపు అలలు లాగానే పెద్దగా ఉంటాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా లేదా మనకి తెలియని రూట్స్లో ప్రయాణించాలన్నా గూగుల్ మ్యాప్స్ ఎంతగా ఉపయోగపడతాయో మనందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు ఈ గూగుల్ మ్యాప్స్ను ఉపయోగించుకొని మనం కూర్చున్న ఇంటి యొక్క వ్యూని కూడా చూడొచ్చు. అయితే జర్మనీలో ఇలా ఇళ్ళని చూడలేం. అదేంటి, గూగుల్ మ్యాప్స్లో మనం ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రదేశాలను చూడొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు, కానీ అది జర్మనీలో మాత్రం సాధ్యం కాదు. జర్మనీలో ఉండే చాలామంది ప్రజలకి ప్రైవసీ కావాలని గూగుల్ మ్యాప్స్ మీద కోర్టులో కేసు వేసి గూగుల్ మ్యాప్స్లోని ఇళ్ళని కనిపించకుండా చేయించుకున్నారు. అంటే ఈ విధంగా బ్లర్ చేయించుకున్నారు. జర్మనీ గవర్నమెంట్ జర్మనీలో ఉండే వారి యొక్క ప్రైవసీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి 244,237 ఇళ్ళని గూగుల్ మ్యాప్స్లో కనిపించకుండా బ్లర్ చేయించింది. అయితే జర్మనీలో ఈ విధంగా కొన్ని ఇల్లు మాత్రమే కనిపించవు గూగుల్ మ్యాప్స్లో. కానీ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, వాటిని గూగుల్ మ్యాప్స్లో వెతికితే అసలు ఆ ప్రదేశాలే కనిపించవు. సో అలాంటి ప్రదేశాల్లో కొన్నింటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్నెట్ ఐలాండ్, రష్యా. ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్లో జెన్నెట్ ఐలాండ్ రష్యా అని సెర్చ్ చేసి చూస్తే మ్యాప్ వ్యూలో కానీ శాటిలైట్ వ్యూలో కానీ మనకి ఏమీ కనిపించదు, అన్అవైలబుల్ అని చెప్పి ఒక పాపప్ అయితే మనకి ప్రత్యక్షం అవుతుంది. అండ్ దాని తర్వాత హెలిఫోటో డి కార్టజనా, లాస్ డెలరెస్, స్పెయిన్. ఈ ప్రదేశం గురించి ఎక్కడా సరైన సమాచారం లభించదు. కష్టపడి గూగుల్ స్ట్రీట్ వ్యూలో వెతికితే ఖాళీగా ఉన్న ఒక పెద్ద మైదాన ప్రాంతం కనిపిస్తుంది. నెక్స్ట్ మోరురోవా. ఈ ప్రాంతం దక్షిణ పసిఫిక్ వద్దున్న ఫ్రెంచ్ పాలినేషియన్ దీవుల్లో ఉంటుంది. కొన్ని దశాబ్దాల పాటు ఫ్రాన్స్ ఇక్కడ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించేదని, భద్రతా కారణాల వల్లే మ్యాప్స్లో ఇది కనిపించడం లేదని కొన్ని వాదనలు అయితే ఉన్నాయి. బట్ వీటిపై క్లారిటీ అయితే లేదు. అండ్ ఫైనల్గా వలెన్సియా సిటీ. ఫిలిప్పీన్స్లోని బుక్డోనిన్ ప్రావిన్సెస్లోని నగరమే ఈ వలెన్సియా సిటీ. ఈ ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్లో పూర్తిగా బ్లర్ చేశారు. కారణం మాత్రం తెలియదు, కానీ ఇక్కడ టాప్ సీక్రెట్ మిసైల్ కార్యక్రమాలు జరుగుతుంటాయని కొందరు చెప్తుంటారు. యుఎస్లోని క్రిక్ అలెగ్జాండర్ అనే వ్యక్తి 10 సంవత్సరాల నుంచి ప్రతిరోజు డామినోస్ నుంచి పిజ్జాస్ ఆర్డర్ చేసేవాడు. ఇలా డైలీ పిజ్జాస్ని ఆర్డర్ చేస్తారు కాబట్టి డామినోస్ పిజ్జా స్టాఫ్ మరియు డెలివరీ బాయ్స్ అందరూ కూడా అలెగ్జాండర్కి పరిచయం అయిపోయారు. కానీ ఏమైందో తెలియదు, కానీ 11 రోజులు ఇతను పిజ్జాస్ని ఆర్డర్ చేయలేదు. దాంతో పిజ్జా షాప్ వారు
ఇతను ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆన్ చేసి ఉన్నాయి. ఎంత కొట్టినా డోర్ మాత్రం తీయటం లేదు. అప్పుడు 911కి కాల్ చేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇతను లోపల స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. దాంతో అలెగ్జాండర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ విధంగా పిజ్జా డెలివరీ అతని ప్రాణాలను కాపాడింది. మనలో చాలామంది పెట్స్గా కుక్కల్నో పిల్లల్నో పెంచుకుంటాం. కానీ గిర్బెటో గ్రహం అనే ఒక ఫోటోగ్రాఫర్ ఏకంగా మొసలిని తన పెట్గా పెంచుకుంటున్నాడు. ఒకరోజు ఇతను ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మొసలి హెల్త్ ప్రాబ్లంతో చాలా వీక్గా ఉంది. అయితే దాన్ని ఈ ఫోటోగ్రాఫర్ తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ చేయించాడు. దాంతో వీరిద్దరూ ఓనర్ అండ్ పెట్లాగా కలిసిపోయారు. ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది వీరిద్దరూ ఎంత క్లోజ్ అని. ఇతను ఆ మొసలితో కలిసి స్విమ్ చేస్తాడు, పడుకుంటాడు. అయినా ఈ మొసలి ఇతను ఏమీ చేయదట. సాధారణంగా ఎవరికైనా విడాకులైతే ఆస్తిని కానీ లేదా తమ దగ్గర ఉన్న డబ్బును కానీ సగం సగం పంచుకుంటారు భార్యాభర్తలు. కానీ విడాకుల కోసం కిడ్నీ అడిగిన భర్త గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? విడాకుల కోసం కిడ్నీ అడిగే కాన్సెప్ట్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అయితే అసలు ముచ్చట ఏంటి అంటే, యుఎస్లోని ర్యాంకన్ కోమా అనే ఒక అమ్మాయి 31 1990లో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరి మధ్య ప్రేమ మరియు అన్యోన్యత ఎంతగా ఉండేదంటే, ఒకసారి ఈమె కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు తన హస్బెండ్ ఈమె కిడ్నీ ఇచ్చి ఈమెను బ్రతికించుకున్నాడు. అంతలా కలిసి ఉండే వీరి మధ్య గొడవలై నా హస్బెండ్తో విడాకులు కావాలి అని ర్యాంకన్ కోమ కోర్టులో కేసు వేసింది. దాంతో ఆమె భర్త, నేను విడాకులు ఇవ్వాలంటే నా కిడ్నీ నాకు ఇచ్చే లేదా $1.5 మిలియన్ అంటే సుమారు 7 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలని రివర్స్ కేసు వేశాడు. కానీ ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ లీగల్గా మళ్ళీ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి డబ్బులు ఇచ్చి విడాకులు తెచ్చుకుందామే. మనం ప్రతిరోజు సాయంత్రం బజ్జీలు సమోసాలు ఎలాగైతే తింటామో సేమ్ టు సేమ్ అదేవిధంగా కంబోడియాలో ఉండే ప్రజలు సాలీడ్లను తింటారు. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. అయితే 19వ శతాబ్దం మొదట్లో కంబోడియాలో ఉండే వారికి తినడానికి సరిగ్గా తిండి ఉండేది కాదు. కానీ ఆ ప్రాంతంలో అడవులు ఎక్కువగా ఉండటంతో సాలీడ్లు ఎక్కువగా దొరికేవి. అలా వీరు సాలీడ్లను తినటం మొదలుపెట్టారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు సాలీడ్లను కాల్చి నూనెలో ఫ్రై చేసుకుని మరీ తింటుంటారట. గ్రీస్లో ఒక స్టేట్ ఉంది, దాని పేరు ఇథోస్. ఈ ఇథోస్లో పాపులేషన్ చాలా తక్కువ, కేవలం 2000 మంది మాత్రమే ఇక్కడ ఉంటారు. అయితే ఆ 2000 మందిలో కూడా 1950 మంది అబ్బాయిలు, ఇక ఆ మిగిలిన 50 మంది మాత్రమే అమ్మాయిలు. మీరు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారనుకోండి, మిమ్మల్ని ఓవర్ థింకర్ అని అంటారు. అయితే ఎవరైతే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారో వారికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారట. ఒక రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, ఓవర్ థింకింగ్ చేసేవారికి చాలామందితో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే భావం ఉంటుందట. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేసినట్లయితే మీకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నట్టే. ప్రపంచంలో ఎక్కువగా రైస్ను ఉత్పత్తి చేసే దేశాల్లో మొట్టమొదటిది చైనా, తర్వాతది ఇండియా, ఇక తర్వాత 3వ కంట్రీ ఇండోనేషియా. అయితే ఇండోనేషియాలో ఉన్న ప్రజలు పంట పొలాల్లో ఎక్కువగా పంటను పండించడానికి చేపలను పెంచుతారట. చేపలను పెంచితే పంట ఎలా ఎక్కువ పండుతుందబ్బా అని అనుకుంటున్నారా? నిజానికి చేపల్ని పెంచటం వల్ల పొలంలో ఉండే అన్ని పురుగుల్ని అవే తినేస్తాయి. దానివల్ల వాటర్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగితే పంట బాగా పండుతుంది. సో ఇన్ని విధాలుగా లాభం ఉంది కాబట్టి ఇండోనేషియాలో ఉన్నవారు వారి పొలాల్లో చేపల్ని పెంచుతారట. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేయండి. అండ్ మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.